వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను అందిస్తున్నాను గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదిన మరి టీజీపీఎస్సీ అత్యంత పకడ్బందీగా కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు దానికి సంబంధించి ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ చేయబోతుంది తర్వాత మీకు మెయిన్స్ షెడ్యూల్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది అభ్యర్థులకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్య మెయిన్స్ ను కండక్ట్ చేయబోతున్నారు సెంట్రల్ అన్నీ కూడా మీకు హైదరాబాద్లో అలాట్ చేయడం జరిగింది సో మీకు మధ్యాహ్నం పరీక్షలు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ప్రతి పేపర్ కూడా త్రీ అవర్స్ ఉంటుంది రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈ ఎగ్జామినేషన్ మెయిన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో డీటెయిల్డ్ సిలబస్ డీటెయిల్డ్ టైం షెడ్యూల్ అనేది మనము ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్స్ వచ్చేసి మనకి మూడు మీడియమ్స్లో జరుగుతుందండి తెలుగులో రాసుకోవచ్చు లేదా ఉర్దూలో రాయచ్చు ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు మూడు మాధ్యమాల్లో పరీక్ష అని చెప్తున్నారు ఈరోజైతే ఫిలిమ్స్ కీ కూడా ఇస్తున్నారు మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకి మరి ఈ ఫిలిమ్స్ కండక్ట్ చేశారు మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ సెంటర్స్ అన్ని కూడా హైదరాబాదు త్రీ అవర్స్ మధ్యాహ్నం టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఎవ్రీడే మరి టీజీపీఎస్సీ కార్యదర్శి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు ఒకసారి మనం షెడ్యూల్ చూద్దాం ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది చూడండి అక్టోబర్ ఇరవై ఒకటిన ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అన్నట్టు తర్వాత పేపర్ వన్ వచ్చేసి మనకు జనరల్ ఎస్ఏ ఉంటుంది అక్టోబర్ ఇరవై రెండు అక్టోబర్ ఇరవై మూడున పేపర్ టూ ఉంది దీంట్లో మనకు హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఉంది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ పేపర్ త్రీ ఉంది భారతీయ సమాజం రాజ్యాంగం పరిపాలన అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ పేపర్ ఫోర్ ఎకానమీ డెవలప్మెంట్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ అక్టోబర్ ట్వంటీ సెవెన్ పేపర్ సిక్స్ తెలంగాణ పోరాటం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సో ఇది మనకు పేపర్ వైజ్గా షెడ్యూల్ ఈ టేబుల్లో ఉంది మీరు నోట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మరికొన్ని వివరాలు చూద్దాం ప్రతి పేపర్కి ఇక్కడ నూట యాభై మార్కులు ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ పేపర్ అయితే మీకు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది కానీ ఈ పరీక్ష క్వాలిఫై కావాలి దీంట్లో వచ్చినటువంటి మార్క్స్ అయితే మీకు ర్యాంకుల నిర్ధారణలోకి పరిగణలోకి తీసుకోబోమని చెప్తున్నారు ఈ యొక్క పూర్తిస్థాయి సిలబస్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన జారీ చేసిన గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటన పరిశీలించాలని సూచించారు కంప్లీట్ డీటెయిల్డ్ సిలబస్ మీకు నోటిఫికేషన్లో ఉంటుంది మెయిన్స్ అన్నీ కూడా డిస్క్రిప్టివ్ విధానంలో తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మాధ్యమాల్లో కండక్ట్ చేస్తారు జనరల్ ఇంగ్లీష్ పరీక్ష సమాధానాలు మాత్రం ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది ఒకసారి మీడియం నిర్ణయించుకున్న తర్వాత మీరు ఆరు పేపర్ల సమాధానాలన్నీ అదే భాషలో రాయాల్సి ఉంటుంది మరో పేపర్ను మరో భాషలో రాయడానికి వీల్లేదు అంటే నేను ఒకటి ఇంగ్లీష్లో రాస్తా ఒకటి తెలుగులో రాస్తా అంటే నడవదు మీరు ఏ మీడియం అయితే పెట్టుకుంటారో ఆ మీడియంలోనే మొత్తం మెయిన్స్ అనేవి కండక్ట్ అంటే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులు అలర్ట్గా ఉండాలి అలాగే ఒక పేపర్లో కూడా కొన్ని సమాధానాలు ఇంగ్లీష్లో మరికొన్ని సమాధానాలు తెలుగులో ఉర్దూలో రాసినా కూడా అనర్హులవుతారు అంటే మీరు ఒక్కటే మీడియంకు స్టిక్ అండి మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులు అన్ని పేపర్ల పరీక్షలు రాయాలి దేనికైనా అయితే మాత్రం అనర్హులే మొత్తం మీకు ఈ ఆరు ప్లస్ ఎలిజిబుల్ టెస్ట్ ఏడు పేపర్లు ఉన్నాయి కూడా మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది ఇక గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదిన నిపుణుల కమిటీ ఖరారు చేసిన విధానం ప్రకారమే జరుగుతుందని టీజీపీఎస్ చెప్పింది సంబంధిత విధానాన్ని వెబ్సైట్లో కూడా ఇచ్చింది ఒక్కో పేపర్కు నూట యాభై మార్కుల చొప్పున ఇక్కడ ఆరు పేపర్లు అంటే జనరల్ ఇంగ్లీష్ కలపకుంటే మీకు ఆరు పేపర్లు ఉంటాయి ఇవే మెయిన్ ఆరు పేపర్లు కలిపి తొమ్మిది వందల మార్కులకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు జనరల్ ఇంగ్లీషు పేపర్ కనుక చూస్తే ఎలిజిబుల్ టెస్ట్ ఇందులో మొత్తం పదిహేను ప్రశ్నలు ఉంటాయి మార్కులు వన్ ఫిఫ్టీ పదో తరగతి స్థాయిలో ఆంగ్ల భాషా పరిజ్ఞానంపై ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ క్వాలిఫై కావాలి పేపర్ వన్ జనరల్ ఎస్ఏ ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క సెక్షన్కు యాభై చొప్పున మూడింటికి కలిపి నూట యాభై మార్కులు ఉన్నాయి ప్రతి సెక్షన్లో కూడా మీకు మూడు ప్రశ్నలు ఉంటాయి ప్రతి సెక్షన్లో మీరు ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి ప్రతి ప్రశ్నకు సమాధానం వెయ్యి పదాల్లో ఉండాలి గుర్తుంచుకోండి అది ఎస్సే పేపర్ టూ చరిత్ర సంస్కృతి జాగ్రఫీ పేపర్ త్రీ భారతీయ సమాజం రాజ్యాంగం పరిపాలన అంటే పొలిటికల్ పాలిటీ గురించి మీకు ఇక్కడ ఇండియన్ సొసైటీ పాలిటీ కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి పేపర్ ఫోర్ ఎకానమీ డెవలప్మెంట్ ఇంకా పేపర్ టూ పేపర్ త్రీలో పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఈ మూడింటిలో కూడా మూడేసి సెక్షన్లు ఉంటాయి ప్రతి సెక్షన్కు యాభై చొప్పున మూడింటి కలిపి నూట యాభై మార్కులు ఉంటాయి ప్రతి సెక్షన్లోనే ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఐదు ఇంటూ పది అంటే ఒక్కొక్క ప్రశ్నకి పది మార్కులు ప్రతి ప్రశ్నకు ఒక రెండు వందల పదాల్లో మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి ప్రతి ప్రశ్నకు పది మార్కులు చొప్పున ఉంటాయి అయితే ప్రతి సెక్షన్లోని ఐదు ప్రశ్నల్లో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాలి ఇది గుర్తుంచుకోండి ఇలాంటి కండిషన్స్ రాయల్ ఎలాంటి చాయిస్ ఉండదు మూడు నాలుగు ఐదు ప్రశ్నల్లో మీకు ఉంటుంది ఛాయిస్ అది గుర్తుంచుకోండి మీరు ఇక పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి మొదటి రెండు సెక్షన్లలో ఐదు ప్రశ్నలు చొప్పున అడుగుతారు ఈ సెక్షన్లలో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరి జవాబు రాయాలి మిగతా మూడింటికి ఛాయస్ ఉంటుంది ప్రశ్నలకు సమాధానాలు రెండు వందల పదాల్లో ఇవ్వాలి ఇక మూడో సెక్షన్లో ముప్పై ప్రశ్నలు ఉంటాయి వీటిలో ఏవేని ఇరవై ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ఒక ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున యాభై మార్కులు ఉంటాయి ఒకవేళ ఇరవై ఐదు కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే తొలి ఇరవై ఐదు ప్రశ్నలనే ప్రామాణికంగా తీసుకొని మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది అదనంగా జవాబులు రాసిన ప్రశ్నలు అయితే పరిగణలోకి తీసుకోరు పేపర్ సిక్స్ వచ్చేసి మీకు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు ఉంది ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి ప్రతి సెక్షన్లో ఐదు ప్రశ్నలకు తప్పనిసరి సమాధానం రాయాలి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని రెండు వందల పదాల్లో ఇవ్వాలి ఒక్కో ప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం పదిహేను ప్రశ్నలకు నూట యాభై మార్కులు అయితే మీకు జరుగుతుంది ప్రతి సెక్షన్లో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరి సమాధానాన్ని రాయాలి ఎలాంటి ఛాయిస్ ఇవ్వలేదు మిగతా మూడు నాలుగు ఐదు ప్రశ్నలకి ఉంటుంది సో ఇది మనకి మెయిన్స్ యొక్క ప్యాటర్న్ అని డీటెయిల్గా ఇచ్చారు ఇవాళ ప్రిలిమ్స్ ప్రైమరీకి ఇస్తున్నారు ప్రిలిమ్స్ ప్రాథమిక్కి మరి ఈ నెల పదమూడున అందుబాటులోకి తీసుకొస్తామని టీజీపీఎస్ తెలిపింది ప్రాథమికకి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అభ్యర్థుల ఇండివిజువల్ లాగిన్లో ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు అందుబాటులో ఉంటాయి అభ్యర్థులు ప్రాథమిక కీ కోసం తమ వివరాలు అయితే ఎంటర్ చేయాలి ప్రాథమిక కీ అభ్యంతరాలను ఈ నెల పదిహేడు సాయంత్రం ఐదు గంటల వరకు మరి తెలియాల్సి ఉంటుంది మొదట కమిషన్ వెబ్సైట్లోని ప్రత్యేక లింక్ ద్వారా వ్యక్తిగత వివరాలను ధృవీకరించి అభ్యంతరాలను ఆంగ్లంలో నమోదు చేయాలి ఇంగ్లీష్లో ఏమంటున్నారు వాటికి తగిన ఎవిడెన్సెస్ కూడా ఇవ్వాలి మీరు పుస్తక రచయిత పేరు అది ఎక్కడ నుంచి మీకు డౌట్ వస్తుంది అంటే మీకు ఏ ప్రశ్నమైన అనుమానం ఉందో దానికి సంబంధించి డీటెయిల్డ్గా పుస్తకంలో పేజీ నెంబరు పత్రిక ఎడిషన్ పేజీ నెంబరు పబ్లిషర్ పేరు వెబ్సైట్ యుఆర్ఎల్ వివరాలైతే ఇవ్వాలి ఈమెయిల్ వ్యక్తిగత విజ్ఞాపనలు ఇతర పద్ధతుల్లో వచ్చే తర్వాత గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలు అయితే పరిగణలోకి తీసుకోబోం అని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ స్పష్టం చేశారు సో ఇది మనకు ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఉన్నటువంటి అంశము పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ మళ్ళొకసారి చూడండి ఈ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్లో మూడేసి సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క సెక్షన్కు యాభై చొప్పున మూడింటికి కలిపి నూట యాభై మార్కులు ఉంటాయి ప్రతి సెక్షన్లో ఐదు ప్రశ్నలకు మీకు సమాధానాలు రాయాలి ప్రతి ప్రశ్నకు రెండు వందల పదాలు ఒక్కో ప్రశ్నకు పది మార్కులు అయితే ప్రతి సెక్షన్లో ఐదు ప్రశ్నల్లో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరి సమాధానాలు రాయాలి ఎలాంటి ఛాయస్ ఉండదు మూడు నాలుగు ఐదు ప్రశ్నల్లో ఉంటుంది అని ఇక్కడ పేర్కొనడం అయితే జరుగుతుంది సో ఇది మనకు మెయిన్ సంబంధించి ఇంకా సాక్షులు కూడా ఏమి ఇచ్చిండీ ఒకసారి చూద్దాం వరుసగా వారం రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహణ ఒక్కో పరీక్షకు మూడు గంటలు ఇదంతా దాంట్లో కూడా కవర్ అయిపోయింది మనకు ఒక్క పరీక్ష గైరాజనైనా కూడా వెంటనే మరి అనర్హత అని చెప్తున్నారు సో ఇదంతా కూడా సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది మూడు మీడియమ్స్లో ఏదైనా ఒక్క మీడియం సెలెక్ట్ చేసుకొని అదే మీడియంలో అన్ని ఎగ్జామ్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది జనరల్ ఇంగ్లీష్ పరీక్ష టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది దాని అంటే దాంట్లో వచ్చిన మెరిట్ అయితే పెద్దగా ఉపయోగపడదు క్వాలిఫై మాత్రం కంపెనీ కంపల్సరీ కావాలి అది మీరు గుర్తుంచుకోండి కమిషన్ వెబ్సైట్లో డీటెయిల్గా ఉంది మిగతా అని చెప్తున్నారు సో ఇక్కడ మీకు టైం తర్వాత డేట్స్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ అంతా మీకు అనౌన్స్ చేశాను సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి